అసలు ఏ విధంగా వాపోతున్నారో మీరు అందరూ కూడా చూశారు. చంద్రబాబు నాయుడు మొన్న చూసుకున్నట్టయితే కందుకూరులో దాదాపు 8 మంది కందుకూరు సభలో మరణించున్నటువంటి పరిస్థితులు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏంటి ఈ దుర్ఘటన అని చెప్పి అనుకున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు గుంటూరులో 3 మహిళలు మృతి చెందడము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పిచ్చి ఏ విధంగా పరాకాష్ఠకు చేరిందో స్పష్టంగా అర్థమవుతా ఉంది. కానుకలు ఇస్తామని మభ్యపెట్టి అమాయకపు వాళ్ళ ప్రాణాలతో ఈరోజు ఒక చెలగాట మాడినటువంటి పరిస్థితి. మొన్న గతంలో మనం చూసుకున్నట్టయితే కూడా రాజమండ్రిలో ఒక 29 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి, మరి మొన్న 8 మంది, ఈరోజు గుంటూరులో 3. అక్కడ కనుక ఆ ప్రైవేట్ ప్రోగ్రాం అయినప్పటికీ కూడా పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు కాబట్టి ఆ పోలీసులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకున్నారు కాబట్టి ఎంతో మందిని రెస్క్యూ చేయగలిగాం. లేకపోతే ఇంకా దారుణాలు జరుగుండేటువంటి పరిస్థితి. కేవలము వాళ్ళు అజాగ్రత్తగా ఉండడం వల్ల ఈరోజు ఇంతటి దుర్ఘటన చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడు పూర్తిగా దీనికి బాధ్యత వహించాలి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడికి బుద్ధి రావాలి. ఇప్పటికి కూడా చూసుకున్నట్టయితే ఈ వరుస మరణాల వల్ల చంద్రబాబు నాయుడు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు గుర్తు రాలేదు. ఈరోజు కేవలం అధికార దాహం కోసము తనకున్నటువంటి ప్రచార యావతో ఈరోజు రాష్ట్ర ప్రజల్లో చంద్రబాబు నాయుడికి టీడీపీ పార్టీకి ఉనికి కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఏదో ప్రజల్లో ఇంకా ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రచార యావతో ప్రజల్ని చంపేస్తున్నటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు సభల్లో మనకు కనబడతా ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దీని నుంచి బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పటికైనా కూడా మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము, దీనికి పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలి. ఒక 5 మంది మనకు జీజీహెచ్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నారు. వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం అందించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మానిటర్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా వీళ్ళకు మెరుగైన వైద్యం చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వము అండగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ కుటుంబ సభ్యులు ఏ విధంగా వాపోతున్నారో మీరు అందరూ కూడా చూశారు. చంద్రబాబు నాయుడు మొన్న చూసుకున్నట్టయితే కందుకూరులో దాదాపు 8 మంది కందుకూరు సభలో మరణించున్నటువంటి పరిస్థితులు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏంటి ఈ దుర్ఘటన అని చెప్పి అనుకున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు గుంటూరులో 3 మహిళలు మృతి చెందడము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పిచ్చి ఏ విధంగా పరాకాష్ఠకు చేరిందో స్పష్టంగా అర్థమవుతా ఉంది. కానుకలు ఇస్తామని మభ్యపెట్టి అమాయకపు వాళ్ళ ప్రాణాలతో ఈరోజు ఒక చెలగాట మాడినటువంటి పరిస్థితి.
మొన్న గతంలో మనం చూసుకున్నట్టయితే కూడా రాజమండ్రిలో ఒక 29 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. మరి మొన్న 8 మంది, ఈ రోజు గుంటూరులో 3. అక్కడ గనక ఆ ప్రైవేట్ ప్రోగ్రామ్ అయినప్పటికీ కూడా పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు కాబట్టి ఆ పోలీసులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకున్నారు కాబట్టి ఎంతో మందిని రెస్క్యూ చేయగలిగాం. లేకపోతే ఇంకా దారుణాలు జరిగి ఉండేటువంటి పరిస్థితి. కేవలము వాళ్ళు అజాగ్రత్తగా ఉండడం వల్ల ఈరోజు ఇంతటి దుర్ఘటన చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడు పూర్తిగా దీనికి బాధ్యత వహించాలి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడుకి బుద్ధి రావాలి. ఇప్పటికి కూడా చూసుకున్నట్టయితే ఈ వరుస మరణాల వల్ల చంద్రబాబు నాయుడు ప్రజలతో, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు గుర్తు రాలేదు. ఈరోజు కేవలం అధికార దాహం కోసము తనకున్నటువంటి ప్రచార యావతో ఈరోజు రాష్ట్ర ప్రజల్లో చంద్రబాబు నాయుడుకి టీడీపీ పార్టీకి ఉనికి కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఏదో ప్రజల్లో ఇంకా ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రచార యావతో ప్రజల్ని చంపేస్తున్నటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు సభల్లో మనకు కనబడతా ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దీని నుంచి బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పటికైనా కూడా మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము, దీనికి పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలి. ఒక 5 మనకు జీజీహెచ్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నారు. వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం అందించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మానిటర్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా వీళ్ళకు మెరుగైన వైద్యం చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ కూడా పూర్తిగా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వము అండగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. మాట్లాడుతున్నాం పెద్దోళ్ళు ఫోన్ మాట్లాడుతున్నాం.